వెలుగు చూద్దాం ఎస్ ఇక్కడ కూడా వెలుగులో మణి టూ మణిపూర్ టు ముంబై భారత్ న్యాయ యాత్ర జనవరి పద్నాలుగు నుంచి మార్చి ఇరవై వరకు రాహుల్ పర్యటన పద్నాలుగు రాష్ట్రాలు ఎనభై ఐదు జిల్లాలు ఆరు వేల రెండు వందల కిలోమీటర్లు అట్లనే గ్రూప్ టూ వాయిదా కొత్త కమిషన్ వచ్చాకే ఎగ్జామ్ తేదీల ప్రకటన కానీ ఏజ్ వాళ్ళ ఏజ్ వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి ఆలోచించాలి మనం సో దయచేసి సార్ మీరు రాగానే మీరు రాగానే ఫస్ట్ చేస్తారన్నది ఏంటండి సో రైతు బంద్ వేస్తా అన్నారు రైతు రుణమాఫీ అన్నారు సరే అది ఇంకా దానికి చేయలేదు వంద రోజులు అన్నారు ఆరు గ్యారంటీలు అన్నారు ఇప్పుడు ఆరు గ్యారంటీలు అన్న తర్వాత మళ్ళీ ఏమంటున్నారు వంద రోజులు ఆరు గ్యారెంటీలు అన్నారు సంతోషం కానీ మళ్ళీ ఏమంటున్నారు తెల్ల కాడు ఉన్నోళ్ళకే అంటున్నారు రేషన్ కార్డు వాళ్ళకే అంటున్నారు అటు చూస్తే రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వైట్ కార్డ్ అప్లై చేసుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు సో మరి ఈ కండిషన్స్ అప్లై అనేది అర్థమవుతలేదు మేనిఫెస్టోలో మీరు ముందే ఎందుకు చెప్పలేదు అనేది కూడా అసలే అర్థమవుతలేదు అండ్ తర్వాత నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు మళ్ళీ పేపర్ లీకేజ్ అయింది మళ్ళీ గ్రూప్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారా ఎప్పుడెప్పుడు రాద్దామా ఒక పక్కమా ఏజ్ అయిపోతుంది ఏజ్ అయిపోతుంది అని చెప్పి బాధపడుతున్నారు భయపడుతున్నారు అండ్ అలాగే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తే ఈ గ్రూప్ పరీక్షలు మళ్ళీ రద్దయ్యే అవకాశం ఉంది మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు ఎగ్జామ్స్ పేరు చెప్పుకొని అని చెప్పడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు మరి ఇంకా మీకు టిఎస్పీఎస్సి బోర్డు చైర్మన్ ని పెట్టడానికి కొత్తగా నియమించడానికి ఏంటి ప్రాబ్లం మరి గవర్నర్తో చర్చించాలి కదా ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా ఫస్ట్ దాని మీద ఉండాలి కదా ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగుల భవిష్యత్తు కదా పైగా బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు మరి ఇక్కడ ఏం చెప్తున్నారు డెప్యూటీ సీఎం గారు అంతకుముందు నిరుద్యోగ భృతి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయలేదని చెప్తున్నారు అలా తెలిసి చెప్పారా తెలియక చెప్పారా చెప్పలేదు కానీ మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్స్ అందరు కూడా అరే నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు మళ్ళీ ఇయ్యమంటున్నారు ఏంది అని చెప్పి మీరు చేసే వ్యాఖ్యలకు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది మరి ఇదే అశోక్ నగర్ ఇదే అశోక్నగర్ లైబ్రరీలో రాహుల్ గాంధీ గారు పోయి వాళ్ళందరితో చర్చించారు కదా మరి చర్చించినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు టీఎస్పీఎస్సీకి ఇవ్వాలి కదా ఒకవేళ అయ్యే సమయం పడుతుందని మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు బట్ సమయం పడుతుంది అంటే మీరు స్టూడెంట్స్ని కూడా పిలిచి మాట్లాడాలి కదా నిరుద్యోగులు పిలిచి మాట్లాడండి గ్రూప్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని కొంతమందిని పిలిచి మాట్లాడండి వాళ్ళకి ఏం కావాలో అడగండి ఒకవేళ మీరు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే మెయిన్ ప్రథమ సమస్య వచ్చేది వాళ్ళ ఏజ్ అయిపోతుంది ఏజ్ లిమిట్ అనేది దాటిపోతుంది కొన్ని సంవత్సరాల నుంచి పదేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నారు సార్ వాళ్ళు పుస్తకాలు పట్టుకొని పదేళ్ళ నుంచి ఎండనక వాననక వాళ్ళు ఇబ్బందులు పడుకుంటూ ఊర్లలో పొలం పనులు వేసుకొని వాళ్ళ కూలీ కూలు నాలో వేసుకొని తల్లిదండ్రులు పైసలు పంపిస్తుంటే ఇక్కడ డబ్బులు సరిపడి సరిపోక మంచినీళ్ళతోటి కొన్ని రాత్రులు పడుకోవడం కూడా జరిగినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు నగర్ లైబ్రరీలు ఉన్నారు ఒక్కసారి వాళ్ళ వైపు తొంగి చూడండి లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి ముందు మీరు చేయాల్సింది ఏంటి ఉద్యోగాల మీద దృష్టి పెట్టాలి కదా మీరు ఉద్యోగాల మీద దృష్టి పెట్టకుండా నిరుద్యోగుల మీద దృష్టి పెట్టకుండా సో మరి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం నిరుద్యోగుల కోపమే నిరుద్యోగుల కోపమే సో నిరుద్యోగులు కూడా వాళ్ళు మొత్తం కూడా తిరిగి 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 ఆ నిరుద్యోగుల ఓటింగ్ తేడా వచ్చే రెండు శాతం తేడా తోటి ఓడిపోయినటువంటి పరిస్థితి మరి మరి నిరుద్యోగులు మరి అటువంటి నిరుద్యోగుల వల్లనే మరి మీ పార్టీ గెలిచినప్పుడు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలా వద్దా అనేది నేను డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధిష్టాన్ని నేను అడుగుతున్నా ఎందుకంటే లేకపోతే మీరు పెట్టండి కానీ ఒకటి తీసుకురండి రూలు ఏజ్ లిమిట్ పరిస్థితి ఏంది ఏజ్ లిమిట్ పరిస్థితి ఏంది మీరు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే మీరు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసుకుంటే వెళ్తే మరి ఏజ్ అయిపోతుందని చెప్పి భయపడి మానసికంగా కుంగిపోయే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం అని చెప్పి దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా కొంచెం పట్టించుకోండి వాళ్ళని వాళ్ళకి ఏమైనా హామీ ఇవ్వండి సో ఈసారి మీరు రెండు వేల ఇరవై నాలుగు అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు పోని జనవరి కాదు జనవరి అంటే ఇంకో ఐదు రోజులు వారం రోజులు వస్తుంది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపల మీరు ఎగ్జామ్స్ జాబ్స్ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా అయిపోతాయి అంటున్నారు కానీ అప్పటి వరకు మొన్న పేపర్ లీకేజ్లో అయిన వాళ్ళ ఏజ్ లిమిట్ పనికి రావాలి కదా సో దాని ఏజ్ లిమిట్ మరి వాళ్ళకు ఒక రూల్ పెట్టండి మొన్న పేపర్ లీకేజ్లో ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాసినారో మొన్న గ్రూప్స్లో ఎవరెవరైతే రాసినరో ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళకు కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి మేము అవకాశం ఇస్తామని ఒక జీవో తీసుకురండి అప్పుడు మాకు ఏం అబ్జెక్షన్ లేదు కానీ వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒకసారి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది మళ్ళీ మీరు తప్పు చేయకండి మళ్ళీ ఇదే తప్పు చేయకండి అని చెప్పి మరొకసారి నేను రేవంత్ రెడ్డి గారికి ఎస్ మీకు సమయం పడుతుంది మేము కాదంటలేం మేము కాదంటలేం మేము గుర్తు చేస్తూ ఉన్నాం వాళ్ళ గురించి కూడా పట్టించుకోండి అని చెప్తా ఉన్నాం కానీ ఇంకెంత సమయం సమయం పడుతుందని మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఇమీడియట్గా మేము రాగానే 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 డైలాగులు పదే పదే ఎందుకు మాట్లాడారు అండ్ రైతు బంధు పైసలు ఆల్రెడీ ఏడు వేల ఆరు వందల రూపాయల అకౌంట్లో ఉన్నప్పుడు ఇంకా రైతులకు ఎందుకు రైతు బంధు పైసలు పడలే ఇంకా ఎందుకు రైతు బంధు పైసలు పడలేదు మరి ఆ డబ్బులన్నీ ఏమైనాయి ఎక్కడమైనాయి సో ఇట్లా అడుగుతూ పోతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీరు ఏమన్నారు తొమ్మిదో తారీఖు ఇట్లా రాగానే అట్లా రుణమాఫ్ అయిపోతారు అన్నారు రెండు లక్షల రూపాయలు పోయి రైతన్నలారా ఎక్కడ ఉంటే అక్కడ పనులాడ వదిలేసి మీరు పోయి బ్యాంకులకు పోయి అప్పు తెచ్చుకోండి రెండు లక్షల రూపాయలు ఎక్కడ పనులు అక్కడ వదిలేయండి తొమ్మిదో తారీఖున నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రైతు రుణమాఫీ చేసేస్తా రుణమాఫీ చేసేస్తా రెండు లక్షలు అన్నారు రైతు బంధు పడలే రుణమాఫీ లేదు ఎట్లీస్ట్ కొంతమంది కన్నా పడాలి కదా సార్ ఎస్ కొంతమందికి విడతల వారీగా వేస్తూ ఉంటారు సో గత ప్రభుత్వంలో కూడా డిసెంబర్ నుంచి మొదలుకొని సో మార్చ్ ఏప్రిల్ వరకు అది కొనసాగుతూనే ఉంది కానీ ఆ మొదటి అన్న మొదలైందా లేదా అనేదే మా క్వశ్చను సో దయచేసి వీటన్నిటి కూడా దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను